హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పిన్నెల్లికి హైకోర్టులో భారీ ఊరట. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనంతరం మరో 3 కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్యాయత్నంతో పాటు దాడుల కేసులు ఉన్నాయి. దీంతో వీటిలో అరెస్ట్ ముప్పు ఉందనే కారణంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆయనపై దాఖలైన 3 కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజు మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో పిన్నెల్లి పాత్రపై పోలీసులు పక్క ఆధారాలు సేకరించి 3 కేసులు నమోదు చేశారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ పొందిన పిన్నెల్లిని ఈ 3 కేసుల్లో అరెస్టు చేస్తే కౌంటింగ్ సమయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉండడంతో హైకోర్టును బెయిల్ కోరారు. దీనిపై వాదనలు పూర్తి చేసిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పిన్నెల్లిపై దాఖలైన 3 కేసుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో కౌంటింగ్ వేళ ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పటికే అరెస్టు భయంతో మాచర్ల బయట ఉంటున్న ఆయన తిరిగి స్వస్థలానికి తిరిగి వచ్చేందుకు వీలు దొరికినట్లయింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన రేపో మాపో తిరిగి మాచర్లకు రానున్నారు.